జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం దొంతనాలు చేసే వాళ్ళకి సహకరిస్తున్న ఒక వ్యక్తిని కొత్తవలస మండలం చింతలపాలెం వద్ద పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు సీఐ గోవిందరావు. విశాఖ జిల్లా నర్సీపట్నం వెలమ వీధికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ తన పేరును ముతూట్ ఫైనాన్స్ లో బంగారం తాకట్టు పెట్టి విలాసాలు చేసేవాడు. నాలుగు దొంగతనాలకు సంబంధించి 9 తులాల బంగారం, 6 ఆభరణాలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు సీఐ గోవిందరావు. ఎస్ఐ ప్రయోగ మూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు. మాకు గత సంవత్సరంలో 2 అఫెన్సులు జరిగాయి. క్రైమ్ నంబర్ 9/2019 అంటే సెక్షన్ 457(3)(85)(PC) 3/7/2019 ఒక ధ్యానం జరిగింది. ఇందులో 4 గాజులు, ఒక ఇయర్ స్టెప్స్, ఒక రింగు ఇందులో పోయింది. అదేవిధంగా 3/12/2019 ఒక అఫెన్స్ జరిగింది. అక్కడ కూడా కొన్ని బంగారు వస్తువులు, బంగారం నల్లపూసలు, నెక్స్ట్ ఇయర్ చెవిలీలు పోయాయి. అలాగే 7/5/2020 ఇది మన రైల్వే స్టేషన్ దగ్గరలో జరిగింది నేరం. ఇందులో కూడా నల్లపోసలు, చెవిలీలు పోయాయి. ఇదే విధంగా విజయనగరం పిఎస్టీ ముట్లో కూడా ఒక నేరం జరిగింది. అందులో కూడా కొంత బంగారం పోయింది. అది రాహుల్ రెడ్డి, వాడి పేరు పూర్తి పేరు భత్రు ప్రభాక్ అలియాస్ రాహుల్ రెడ్డి అనే వ్యక్తి అలియాస్ రాజు, వాడు ఈ నేరం చేశాడు. వాడు అసోసియేటియా అని ఫ్రెండ్ అయిన పెద్దపాటి నవీన్ అనే వ్యక్తికి ఇవి తాకట్టు పెట్టమని మాత్రం ఇచ్చాడు. ఈ ముత్తూట్ ఫైనాన్స్ నర్సీపట్నంలో ఈ తాకట్టు పెట్టడం జరిగింది. మాకు అన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, మా వాళ్ళు పెట్టే ఇన్ఫర్మేషన్ మీద తీసుకొచ్చాం.